హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఇమ్రాన్ని. మరి ఈ వీడియోలో మనము ఏపీ టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన రస్ టాపిక్లో కొన్ని ఇంపార్టెంట్ విషయాలని మనం చెప్పుకుంటామండి. మరి ఈ రస్ టాపిక్లో కొన్ని ఇంపార్టెంట్ విషయాలు, ఆల్రెడీ రస్ టాపిక్ని మనం పూర్తిగా చూసుకున్నాం కావ్యశాస్త్రంలో, అయితే కొన్ని ఇంకా అడిషనల్ టాపిక్ కావాలి అనిపించింది నాకు. సో ఇక్కడ ఫస్ట్ మనకి రస్ పేరేంటి, ఆ రసని ప్రతిపాదించింది ఎవరు, ఏ రసాన్ని ఎవరు ప్రతిపాదించారు, అంటే ఆ రస్ ఉంటుంది అని చెప్పి కనుక్కున్నది ఎవరు అనేది కూడా మనకి ఇంపార్టెంటే. దాంతోపాటు దాంట్లో స్థాయి భావం ఏంటి అనేది కూడా మనము చూసుకోవాలి. ఫస్ట్ మరి భరత ముని శృంగార రసని శృంగార రస యొక్క ప్రతిష్టాపక ఎవరు అని చెప్పి అడిగితే భరత్ ముని అనాలి. శృంగార రసలో స్థాయిభావం ఏంటి అంటే రతి అనాలి. అట్లానే హాస్యరసని కూడా భరత్ మునినే ప్రతిష్టాపించారు. హాస్యరసు, శృంగార రసు, కరుణ్ రసు, అలాగే రౌద్ర రసు, అట్లానే వీర రసు ఎవరు, భరత్ మునినే. అయితే శృంగార రసలో స్థాయిభావ్ రతి, అలానే మరి హాస్యభావ్ హాస్, కరుణ్భావ్ కరుణ్లో స్థాయిభావ్ అంటే శోకని, రౌద్రలో స్థాయిభావ్ అంటే క్రోధని, వీరరసలో స్థాయిభావ్ అంటే ఉత్సాహాన్ని మనము చెప్పుకోవాలి. దాంతోపాటు మరి వీరరసు భరతముని, భయానక రసు భరతముని, వీరరసలో ఉత్సాహ, భయానక రసలో స్థాయిభావ్ భయ్, అట్లానే వీభత్స వీభత్స జుగుప్స 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 వీభత్స వీభత్స భరతముని, అద్భుత రస భరతముని, విస్మయ అద్భుత రస. అయితే శాంతరస యొక్క ప్రతిపాదక ఎవరు అంటే ఉద్భట్, ఉద్భట్ శాంత రస యొక్క ప్రతిపాదక ఎవరు, ఉద్భట్ నివేద్ ఇందులో స్థాయిభావ్. అలాగే వాత్సల్య రస యొక్క ప్రతిపాదక ఎవరు, ప్రతిష్టాపకర్త అంటే విశ్వనాథ అని చెప్పాలి. వత్సలత ఇందులో స్థాయిభావ్. రూప గోస్వామి భక్తి రసని ఈశ్వర్ విషయ రతి అని చెప్పి స్థాయి భావతోటి రూప గోస్వామి భక్తి రసని ప్రతిపాదించడం అనేది జరిగింది. రుద్రట్ ప్రయోన్ ప్రోయాన్ రసని రుద్రట్ ప్రతిపాదించారు. ఇందులో ప్రోయాన్ అనేది స్నేహ స్థాయిభావ్. సో ఇక్కడ కొన్ని మనకి కొత్తగా అనిపించినవి అవి ఏంటి అంటే ప్రయాణం ప్రయాణం, రుద్రట్ స్నేహ స్థాయిభావ్, రూప గోస్వామి భక్తిరస్ ఈశ్వర్ విషయ రతి, అలానే విశ్వనాథ్ వాత్సల్య రస్, వత్సలత ఉద్భట్ శాంతరస్ నివేద్. సో పైన అన్నీ కూడా నవరసాలు భరత్ముని ప్రకారంగానే శృంగార హాస్య కరుణ రౌద్ర వీర భయానక విభత్స అలాగే ఉద్భత్ అనేది, అలాగే ఉద్భట్ ఉద్భట్ బాగా గుర్తుపెట్టుకోండి, ఉద్భట్ అనే వ్యక్తి శాంతరసని ప్రతిపాదించారు, విశ్వనాథ్ వాత్సల్య రసని, అలానే మరి స్థాయిభావులు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏ రసంలో ఏది స్థాయిభావం అనేది కంపల్సరీ మనకు రావాలి. రూప గోస్వామి భక్తి రస, రుద్రట ప్రయాణం రస. అలాగే నెక్స్ట్ మరి మళ్ళీ ఇంకొక చోట నుంచి ఇంకొక టాపిక్ని తీసుకోవడం అనేది జరిగింది. శృంగార రసలో స్థాయిభావ రతి అని, అలాగే మరి ఈ యొక్క దీని యొక్క రంగు కలర్ ఏంటి అంటే శ్యామవర్ణ అని చెప్తామండి. కలర్ ఏంటి, శృంగార రస రతి స్థాయిభావ్ శ్యామవర్ణ. ఈ శృంగార రసకి సంబంధించిన దేవత ఎవరు అంటే కామదేవ్ లేదా విష్ణు అంటామండి. కామదేవ్ లేదా విష్ణు అంటామండి. శృంగార రసకు సంబంధించిన స్థాయిభావ్ రతి అయితే రంగు శ్యామవర్ణ, అలాగే దేవత చూస్తే కామదేవ్ విష్ణు. హాస్యరస హాస్యరస అండి, స్థాయిభావ్ హాస్ అండి. అయితే శ్వేతవర్ణ అని చెప్పి మనం కలర్ శ్వేతవర్ణ అంటాము. మరి దీనికి సంబంధించిన దేవత ఎవరు అంటే శివగణ్, శివగణ్ దేవుడు హాస్యరసకి మరి నిరూపణ అంటే ఆ ఈక్వల్ ఆ దేవుడు ఆ రసానికి సంబంధించి అడిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కరుణ్ రస అంటే మరి శోక స్థాయిభావ్, కపోతవర్ణం 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 యమ
దేవత ఎమ్ము. వీరరస ఉత్సాహ అలాగే హేమవర్ణ అంటాము కలరు మహేంద్ర దేవ్ అంటాము. రౌద్రరసకు వచ్చేసరికి క్రోధ్ లాల్ వర్ణ అంటాము, అలాగే రుద్ర దేవ్ మరి దీనికి ఎగ్జాంపుల్ అన్నమాట. భయానక రస భయకృష్ణ వర్ణ అంటాము, కృష్ణ వర్ణ కాలదేవుడు మరి దీనికి ఎగ్జాంపుల్ దేవత అంటాము. అట్లానే అద్భుత రస విస్మయ అనేది చూస్తే అద్భుత రస విస్మయ స్థాయిభావ్ పీత్ వర్ణ అనేది మరి కలరు గంధర్వ అనే దేవత దీనికి ఎగ్జాంపుల్. విభత్సరస జుగుప్స నీలవర్ణ అంటాము, విభత్స మహాకాల్ దేవ్ అంటాము. అలాగే నిర్వేద అంటాము శాంత ధవల్ వర్ణ ఏం లక్ష్మీనారాయణ మరి దేవుడు అంటాము. మరి ఇది నెక్స్ట్ వచ్చి ఏ రసానికి ఏది ఆపోజిట్ విరుద్ధ రసాలు, ఆపోజిట్ విలోమ రసాలు ఏంటి అనేది కూడా చూడాలి. శృంగారసక విరోధి రసాయ కరుణ విభత్స రౌద్ర వీర భయానక్ గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. కరుణ తిక్కలోడు అడుగుతాడు అనమాట శృంగారసకి ఆపోజిట్ రస కానిది ఏంటి అని చెప్పి. శృంగారసకో కరుణ విభత్స రౌద్ర వీర భయానక్ అంటే రిమైనింగ్ దానికి సమకాలీన రసాలు అనే అర్థం. హాస్యరస భయానక కరుణరస హాస్య శృంగార ఆపోజిట్ అనమాట కరుణ్కి. రౌద్రకు ఆపోజిట్ హాస్య శృంగార భయానక్, వీరికి ఆపోజిట్ భయానక ఏం శాంత. అలాగే భయానక రసకు ఆపోజిట్ శృంగార వీర రౌద్ర హాస్య శాంత, శాంతరసకి ఆపోజిట్ వీర శృంగార రౌద్ర హాస్య భయానక, విభత్స రసకి ఆపోజిట్ శృంగార. ఇలాగా మనము ఏ రసానికి ఏది ఆపోజిట్ రసము కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కావ్య ప్రయోజన విషయానికి వస్తే భరత్ ముని చెప్పిన ప్రయోజనాలు ఏంటి అంటే కావ్య ప్రయోజనాల్లో భరత్ ముని చెప్పిన ప్రయోజనాలు ఏంటి అనేది కూడా చూసుకోవాలి. ఈ పీడిఎఫ్ని కూడా నేను గ్రూప్లో షేర్ చేస్తాను. ఈ వీడియోని కూడా వాచ్ చేయండి, ఆ తర్వాత పీడిఎఫ్ చదవండి, ఈజీగా ఉంటుంది. భరత్ మునికి సంబంధించిన కావ్య ప్రయోజనం ఏంటి, ధర్మ యశ ఆయుష్ హిత్ బుద్ధివృద్ధి లోక ఉపదేశ దక్షత చరం విశ్రాంతి ప్రాప్తి. బామ ఏం చెప్పారు కావ్య ప్రయోజనకి వచ్చేసరికి చతుర్వర్గ కళాప్రాప్తి, చతుర్వర్గ కళాప్రాప్తి బామ చెప్పింది. కీర్తి సఫల కళాజ్ఞాన్ ప్రీతి, అలాగే దండి లోక విత్పత్తి అన్నారు. అలాగే వామన కీర్తి ప్రీతి కావ్య ప్రయోజనం అన్నారు. కావ్య యొక్క ప్రయోజనం వీటి మీద చెప్పారన్నమాట. ఇవి కీవర్డ్స్ మాత్రమే, ఆ కీవర్డ్స్ పెట్టుకుంటే చాలు. ధర్మ యశ ఆయుష్ హిత్ బుద్ధి లోక ఉపదేశ దక్షత చరం విశ్రాంత ప్రాప్త భరత ముని అన్నిటికీ చెప్పారు. ఆ పదాలు గుర్తుంచుకోండి. చతుర్వర్గ ఫలప్రాప్తి కీర్తి సఫల కళాజ్ఞాన ప్రీతి అనేది బామ చెప్పారు. లోక ఉత్పత్తి అనేది దండి చెప్పారు. కీర్తి ప్రీతి అనేది వామన్ చెప్పారు. రుద్రట ధర్మ కీర్తి అనార్థోపశం అలాగే అర్ధ సుఖప్రాప్తి. నెక్స్ట్ ఆనందవర్ధనం వినయోన్ముఖీకరణ్ ప్రీతి. కుంతకు వచ్చేసరికి చతుర్వర్గ ఫలప్రాప్తి వ్యవహార జ్ఞాన పరమాహుద. అలాగే మహింభట్ రస్మై సదుపదేశ. అలాగే పరమాహువదాన్ అభినవ గుప్త చతుర్వర్గ ఫలప్రాప్తి జైస సమ్మతి ఉపదేశ పరమానంద యశ్ భోజ్ కీర్తి ప్రీతి. సో మమ్మట యశ్ ప్రాప్తి విత్తీయ లాభ లోక వ్యవహారం శివేతర్ క్షత ఏం సదహా పరినివృత్తి కాంత సమ్మిత ఉపదేశ. సో ఈ రకంగా కావ్య ప్రయోజనాలు ఎవరెవరు ఏ రైటరు ఏ కావ్య ప్రయోజనాన్ని కావ్య వల్ల ఉపయోగం ఏంటి అనేది చెప్పడం అనేది జరిగింది. ఇవన్నీ కూడా ఇక్కడ 10 మందో 11 మందో ఉంటారు, కంపల్సరీ మనం నేర్చుకోవాల్సిన గుర్తుపెట్టుకోవాల్సిన విషయమే కావ్య ప్రయోజన్ అనేది. ఖచ్చితంగా వీటిని ఓ చాట భారతంలాగా చదివిస్తారు, అవేం అక్కర్లా. ఒక హింట్ పెట్టుకుంటే ఆ హింట్ ఒకవేళ వాడు
చాటభారతం అడిగాడనుకో, ఆ చాటభారతంని నువ్వు 1 వర్డ్లో మారుస్తే ఏది హైలైట్ చేస్తుందో అక్కడ చూస్తే ఆటోమేటిక్గా నువ్వు ఈజీగా ఐడెంటిఫై చేస్తావు ఆ వర్డ్కి సంబంధించి. నెక్స్ట్ ఆచార్య మూల్ రస మరి శ్లోక కారిక గ్రూప్లో షేర్ చేస్తాను పీడిఎఫ్, ఎవరు పర్యవకుల ఆచార్య భవభూతి చూడండి, భవభూతి ఆచార్య కరుణ్ రస మూల రస అని చెప్పి రసాల్లో మూల రస దేనికి సపోర్ట్ చేశారు, ఏ ఏ రైటరు ఏ రసానికి అంటే కరుణ్ రస్కి మూల రస్గా భావించిన కావ్యంలోనే కావ్యశాస్త్రంలోనే కరుణ్ రస అనేది మూల రస్ అని చెప్పి మూల రస్కి ఎక్కువ అంటే కావ్యశాస్త్ర అనే భాగంలోనే ఎక్కువ ఇంపార్టెన్స్ కరుణ్ రస్కి ఇచ్చారు. ఎవరు భవభూతి ఏకోరస కరుణ ఏవ్ సో ఏకోరస కరుణ ఏవ్ చూడండి కరుణ్ రస్కి ఇంపార్టెంట్ ఇచ్చిన వ్యక్తి ఎవరు భవభూతి. అప్పుడు ఆ వాక్యం చెప్పింది ఎవరు భవభూతి. భోజరస్ భోజరస్ శృంగారస్కి ఇంపార్టెంట్ ఇచ్చారు అలాగే భోజరాజ్ అనుకుంటాను, భోజరస్ కాదు భోజరాజ్ స్పెల్లింగ్ మిస్టేక్ పడినట్టుంది బుక్లో కూడా. శృంగారస్కి ఇచ్చారు శృంగారమేవ్ రసనాథ్ రస్మాం నమః అలాగే నారాయణ పండిత్ ఆశ్చర్య రస ఇంపార్టెంట్ ఇచ్చారు అలాగే రూప గోస్వామి మధుర రస్కి అభినవ్ గుప్తా శాంతరస్కి అలాగే కావ్యకే లక్ష్యం అని చెప్పి ఆల్రెడీ మనము మెటీరియల్లో కావ్యకే లక్ష్యం చెప్పుకున్నాము. శబ్దవర్ అర్థకే ఆధారపర ఏం శబ్దకే అర్థిక ఆధారపర ఏం రస్ ఆర్ ధ్వనికి ఆధారపర కావ్యకే లక్ష్యాలను అన్నీ మనం చెప్పుకున్నాము. కానీ ఇక్కడ మళ్ళీ మీకు ఈజీగా ఉండడానికి ఒకే చోట ఈజీగా రావడానికి చూడండి, భామ శబ్దార్థ సహిత కావ్యం, రుద్రట నను శబ్దార్థ కావ్యం, వామన కావ్య శబ్దార్థ యుగాంతలంకార సంస్కృత శబ్దార్థోయం వత్తతే వామన్ అలాగే అంటే అలంకారం కావ్యంలో దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చారనేది చూసుకొని వాళ్ళ యొక్క డెఫినేషన్ అన్నమాట కావ్యకే లక్ష్యం విషయానికి. కుంతక కుంతక శబ్దార్థో సహితో వక్ర కవి వ్యాపార శాలిని బందే వ్యవస్థితం కావ్య తద్విద్వాన్ కారిణి అని చెప్పి కుంతకు చెప్పడం అనేది జరిగింది. అట్లానే మమ్మత తతదోష శబ్దార్థ సుగుణ అలంకృతి పునః క్వాపి అలాగే వాగ్భట్ సాధు శబ్దార్థ సందర్భ గుణాలంకార భూషితం స్ఫుటి రీతి మమే సోపేతే కావ్యం కుర్విత్ కుర్విత్ కీర్తయం ఆనందవర్ధన్ సహృదయ ఉదయవాలి దిశార్థ దిశా దిశ శబ్దార్థ మయత్వమే. సో విడిదీయండి ఈజీగా సహృదయ సహృదయ చూడండి సహృదయ ఉదయవాలి దిశ శబ్దార్థ అలాగే శబ్దార్థమయే ఇంపార్టెన్స్ అని చెప్పి చెప్పడం అనేది. రాజశేఖర్ గుణ అలంకృత్య వాక్యోమయ కావ్యం విద్యాధర్ శబ్దార్థో అభురస్య శబ్దార్థో అభురస కావ్య క్షేమేంద్ర కావ్యం విశిష్టార్థ సాహిత్య అలంకృతి. సో ఇక్కడ ప్రతి రైటర్ చెప్పిన కావ్యకు సంబంధించిన లక్షణాన్ని అయితే మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే బయట చేయాల్సిందే. శబ్దకి ఆధారపర దండి కావ్యకే లక్ష్యం చూడండి, శరీరం శబ్దకే ఆధారపడి దండి శరీరం తావదిశ్యార్థ దిష్టార్థ వ్యవచ్చిన పదావళి అలానే జయదేవ్ నిర్దోష లక్షణవతి సరితి భూషణ్ సాలంకార రసోనక్ వృత్తిర్వ కావ్య నామవాక్ జగన్నాథ్ రమణీయార్థ ప్రతిపాదక శబ్ద కావ్యం రస్ ఆర్ ధ్వనికి ఆధారపర్ విశ్వనాథ్ వాక్య రసాత్మక కావ్యం భోజరాజ్ నిర్దేశ గుణ అలంకారకృత కృత రసన్వితం కవి కృణ్వై కవి కుర్వన్ కీర్తి ప్రీతిచం వందిత్ భోజరాజ్. నెక్స్ట్ ఆచార్య ఏం కావ్యశాస్త్ర కేశవదాస్ ఏం చెప్పారు, క్షిపతి ఏం చెప్పారు, చింతామణి ఏం చెప్పారు, కులపతి మిశ్ర ఏం చెప్పారు, సురేష్ మిత్ర అలాగే నెక్స్ట్
ఆధునిక యుగకే రైటర్స్ కావ్య గురించి ఏం చెప్పారు. ఇవి ప్రతి లైన్ కూడా మనకి వచ్చి ఉండాల్సిందే, గుర్తుండాల్సిందే. నందదులారే వాజ్పేయి చెప్పింది ఏంటి, రామచంద్ర శుక్లు ఏం చెప్పారు, మహావీర్ ప్రసాద్, జయశంకర్ ప్రసాద్, ఇవి మన మెటీరియల్లో ఉన్నాయి. ఉన్నప్పటికీ మళ్ళీ మీరు ఏం చేస్తారు అంటే ఇవి కూడా కాఫీకే లక్షణం, ఇవి కూడా ఇక్కడ మెటీరియల్లో లేనివి కూడా కొన్ని ఉన్నాయి. నేను కష్టంగా కొద్దిగా పట్టి పట్టి చదివాను అంటే అది మన మెటీరియల్లో లేదు అని అర్థం. మెటీరియల్లో ఉన్నదైతే టక్కుమంటూ వచ్చేద్ది, అది నాకు అలవాటు కాబట్టి. సో లేని కూడా ఇక్కడ తీయడం అనేది జరిగింది. ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తారని చెప్పి ఆశిస్తూ పూర్తిగా ఇవి ఫాలో అవ్వాల్సిందే టాపిక్లో. కేవలం మెటీరియల్ సరిపోదు, ఇంకా ఇది కూడా ఫాలో అయితే ఇక డౌట్ లేదు, రస్ మీద ఎక్కడ బిట్ పడ్డా ఈజీగా చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ టు అన్నాను.